वेलकम बैक टू अवर स्टोर ना पे नरेश मैं षाप पेरे एक्वा नेचर अंडी इध प्रगति नगर अलीफ सर्किल असल अंदर मैं चौटी ए वीडें इन वीडियो पोस्ट रोजोक टू शार्स पोस्ट असल षाप चला मंदी दाने गुरी मन क्लियर चेयरानी वीडियो चुनाव चूँ सूपर वस्तु वीडियो चूँ 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 अभी जेएनटी नीचे प्रगति नगर रोड अभी अलीप सर्किल अलीप सर्किल हंड्रेड मीटर डिस्टेंस मैं शाप अवेलबल रोड की नियर बै उ चूदा असल अट्ला चूपे शाप के एंटर मन की शाप रईट सैड मन की फस्ट बर्ड्स उठाएँ अभी लव बर्ड्स अभी आफ्रिकन बर्ड्स चला उ लास्ट स्टाप चूपा कदा अभी सेल असल डोवीस उ अभी सेल इध मन सेकंड हैंड टैंक अभी सेकंड हैंड टैंक इवे केजेस सेकंड हैंड इवे न्यू केजेस अंडी दा तर मन की चुस्ते फाइटर्स उ चूँ दर हंड्रेड फाइटर्स उठाई अवे अड़ा पटा कोई इवे फाइटर्स अंडी मन की मेल फीमेल उ दा तर मना टैंक्स कदमी अंदर मन थ्री फीट टैंक वा तर टैंक्स इकड़ उन्या अदे विधा मैं यतवांस चूचा कदा टब मन कंपोस्ट वेटाँगी यतवांस उ चूँ मन की असल स्टाक उ मन टैंक चूंसा फस्ट मन के एंट्रेंस मूर्ण टैंक्स उठाई मूर्ण टैंक्स मन की टैंक शिवराम्स अंड इलेक्ट्रिक ब्लू आकार उ दा तर कैंक मन की पैरेट्स उ रेड पैरेट्स अंड येलो पैरेट्स अवेलबल उ नेक्स्ट वे मन की किंद टैंक सिक्लिड्स आल मिक्सिंग सिक्लिड्स अन्नी अन्नी वेरइटी उ मिक्सिंग उ पैरेट्स इंदो दा तरवा इकड़ चूस्ते मन इकड़ चूस्ते टटल्स उ टटल्स टोटाइस डिफरेंस अंडी टोटाइस अच्छे मन की इल्लीगल टटल टटल प्रॉब्लम एम उदी इल्लीगल एम का मन की लोन एंटा लेफ्ट साइड मन की रैक उ रैक ओवराल नाइन टैंक्स उ पैन थ्री मिडिल थ्री किंद थ्री उ असल चूसा चूँ इवि ब्लू ड्राप गुरामी अंडी नियान ब्लू ड्राप गुरामी अंटार दाने तरवा इकड़ वस्ते शॉक्स अंडी इवि रेनबो शॉक्स अल्बिनो रेनबो शॉक्स दाने तरवा एंजल बिग साइज एंजल्स उ दीन तरवा मन की गोल्ड फिशेस अंडी मीडियम साइज गोल्ड फिशेस दाने तरवा इधी मन की रेड कैप वरंडा गोल्ड फिश अंडी अंड ब्लैक मोरीस उ इंदो अंड दिस इज़ अ ब्लैक मोरीस अंडी नेक्स्ट मन की इंदो स्नेल्स उ मतलब स्नेल्स उ దాని తర్వాత ఇక్కడైతే మనకి స్మాల్ గోల్డ్ ఫిషెస్ ఉన్నాయండి ఇక్కడైతే మనకి ఫీడింగ్ మౌలీస్ ఉన్నాయండి దాని పక్కన కూడా మనకి ఒక ర్యాక్ ఉందండి దాంట్లో కూడా మనకి 9 ట్యాంక్స్ ఉన్నాయి ఏమేం ఉన్నా చూద్దాం ఒకసారి వీడియో టెట్రాస్ అండి ఆల్ మిక్సింగ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి మ్యాంగో ప్లాటీస్ అండి ఈ రీసెంట్ గా వచ్చిన ఏంజెల్స్ అండి ఆల్ ఎక్కువ అన్ని సేల్ అయిపోయినా ఇవే ఉన్నాయి మన దగ్గర తర్వాత మిక్స్డ్ కోయిస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్లీస్ అండి సిక్లీస్ లో స్మాల్ సైజ్ ఇవి నెక్స్ట్ ఆస్కార్స్ ఉన్నాయండి ఇందులో ఆస్కార్స్ ఉన్నాయి మనకి సక్కరకార్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ ట్యాంక్ మొత్తం సక్కరకార్స్ ఇందులో మనకి చాక్లెట్ మౌలీ అండ్ బెలూన్ మౌలీస్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి మనకి క్యాట్ ఫిషెస్ ఉన్నాయండి క్యాట్ ఫిషెస్ వైల్డ్ బాగుంటాయండి ఇవి అసలు ఇది మనకి బ్యాక్ సైడ్ ర్యాక్స్ అండి టూ ర్యాక్స్ ఉన్నాయి మనకి ఈచ్ ర్యాక్ లో 9 ట్యాంక్స్ ఉన్నాయి ఇవి బిగ్ ట్యాంక్స్ అండి ఇందులో మనకైతే 10 ఫీల్ బాక్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇందులో అయితే కోయిస్ ఉన్నాయండి కోయిస్ అండ్ ఎస్కే గోల్డ్ ఉన్నాయి ఇందులో అయితే మనకి ప్లాంటెడ్ ట్యాంక్ అండి ప్లాంటెడ్ ఫిషెస్ ఏ ఉన్నాయి అంటే టెట్రాస్ రాసబరా స్ట్రిమ్స్ అవి అవైలబుల్ ఉన్నాయండి ఇందులో అయితే మనకి మౌలీస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇందులో అయితే అల్బినో షార్క్స్ కార్నర్ లో ఉన్నాయి గురామీస్ ఆల్సో మిక్సింగ్ ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ చూద్దాము ఇందులో కూడా మౌలీస్ రీసెంట్ గా వచ్చిన మౌలీస్ స్టాక్ అండి ఈ ట్యాంక్ లో వచ్చేసైతే మనకి లాబ్స్టర్స్ ఉన్నాయి ఇందులో సెనిగల్స్ అండ్ చనాస్ ఉన్నాయండి దట్ ఇస్ చనా ఫిష్ అంటారు యాక్చువల్లీ ఇందులో అయితే మనకి జ్యువెల్ సిక్లీడ్స్ ఉన్నాయండి పైన అయితే మనం ఏమేం స్టోర్ చేసుకున్నాం ఒకసారి చూద్దామండి ఇక్కడ మనకి 4 ఇంచ్ బౌల్స్ 6 ఇంచ్ బౌల్స్ 8 ఇంచ్ బౌల్స్ ఉన్నాయండి దాని తర్వాత ఎక్రాలిక్ క్యాప్స్ పెట్టామండి దాని తర్వాత ఇది మనకి 2 ఫీట్ బై 15 బై 12 ఇంచెస్ ట్యాంక్స్ ఇవి 4 ట్యాంక్స్ అవైలబుల్ ఉన్నాయి అందులో చిన్న ట్యాంక్స్ కూడా మనం స్టోర్ చేసుకున్నాము ఇక్కడైతే మనకి 2 ఫీట్ బై 12 బై 12 ట్యాంక్స్ ఉన్నాయి అండ్ పోస్టర్స్ ఫుడ్ నెట్స్ ఉన్నాయండి ఇక్కడైతే మనకి దేవుని గది ఉంటుందండి మనం గ్లాస్ తోనే చేసుకున్నాము ఎందుకంటే మనకు వచ్చిన పని కాబట్టి మనం ఈజీగా చేసుకోవడానికి పాజిబుల్ ఉంటది కాబట్టి మనం గ్లాస్ తోనే చేసాం ఈ ట్యాంక్ లో అయితే మనకి ఫ్లోరాన్స్ వచ్చాయండి మన స్టాక్ లో 2 ఫ్లోరాన్స్ వచ్చాయి 2 అవైలబుల్ ఉన్నాయి మంచి కలర్ ఉంది గుడ్ కలర్స్ ఉన్నాయి ఈ ట్యాంక్ లో అయితే మనకి అరవానాస్ 2 అరవానాస్ వచ్చాయి
ఒకటి రెండు సేల్ అయిపోయినాయి. ఇందులో ఒక అరవ అంటే అది రిమూవ్ చేశాను. ఇవైతే మనకి పోలార్ ప్యారెట్స్ అని మనం షార్ట్లలో కూడా పెడుతుంటాం కదా, ఇవి పోలార్ ప్యారెట్స్ బ్రీడింగ్ పేర్ అండి. బేబీస్ ఉన్నాయి బట్ ఇప్పుడు కాదండి, తర్వాత చూపిస్తాను మీకు ఎంత సైజు ఎట్లా ఉంటాయి ఒకసారి చూపిస్తాను. దాని తర్వాత మనకి అల్బినో ఆస్కార్స్ ఉన్నాయండి. దాని తర్వాత ప్లాంట్స్ ఉన్నాయండి మనకి ఈ ర్యాక్లో. ఈ ర్యాక్ పైన కూడా మనం ట్యాంక్స్ పెట్టామండి, చిన్న ట్యాంక్స్ పెట్టాము. అందులో చిన్న చిన్న ట్యాంక్స్ ఉంటాయి, దగ్గర దగ్గర 10 ట్యాంక్స్ పైన పెట్టేశాం. ఈ ర్యాక్ లో వచ్చేసి మనకైతే టైగర్ బాక్స్ ఉన్నాయండి, నార్మల్ టైగర్ బాక్స్. నెక్స్ట్ ఈ ట్యాంక్ లో వచ్చేసి అయితే మనకు 4 వెరైటీస్ ఆఫ్ టైగర్ బాక్స్ ఉన్నాయి, రెడ్ లైట్ గ్రీన్ అలిబినో అండ్ లైట్ రెడ్ అండి. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనం జీబ్రాస్ అవైలబుల్ ఉన్నాయండి. అదేవిధంగా ఈ ట్యాంక్లో అయితే మనకి గ్రీన్ టైగర్ బాక్స్ అండ్ టెట్రాస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్యాంక్లో అయితే మనం ఫీమేల్ గప్పీస్ వేస్తాము ఓన్లీ, నెక్స్ట్ మేల్ గప్పీస్ ఈ ట్యాంక్లో ఉన్నాయండి. అదేవిధంగా ఈ ర్యాక్ పైన మనం చూసుకుంటే మనకు ఫుడ్ ఐటమ్స్, లైట్స్ అండ్ స్పాంజెస్, ఏమంటారు క్లీనింగ్ పైప్స్ అండ్ పైన అయితే ఫుల్ క్యాప్స్ ఫుల్ ప్యాక్ చేశానండి. మనకి ఎక్కడ ఖాళీ లేదు షాప్లో, ఎందుకంటే మన చిన్న షాప్ కాబట్టి మొత్తం ఎక్కడికక్కడికి సర్ది పెట్టాను నీట్గా, కస్టమర్ కూడా నీట్గా ఉండాలని అవైలబుల్ ఉండాలని పెట్టాను. ట్యాంక్లో మనకి బిగ్ టాయ్స్ పెట్టుకున్నామండి, పెద్ద పెద్ద ట్యాంకులో పెట్టుకోవడానికి అన్ని బిగ్ ట్యాంక్స్ పైన పెట్టాము. అదేవిధంగా మనకి స్పేస్ లేక బ్యాక్ సైడ్ బుద్ధాస్ పెట్టాము. ఈవెన్ బుద్ధాస్ అండ్ వేరే టాయ్స్ కూడా ఉన్నాయి అక్కడ, ఫిష్ టాయ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ ర్యాక్లో అయితే మనం సిస్టమ్ పెట్టుకున్నాము, ఎందుకంటే ఇది మనం స్టాక్ అప్డేట్ చేసుకోవడానికి ఏమేమి వస్తుంది అని చూసుకోవడానికి మనం ఎక్సెల్ ద్వారానే పంపిస్తాం. అదేవిధంగా ఈ ర్యాక్లో అయితే మీడియం సైజు టాయ్స్ పెట్టామండి. అదేవిధంగా కింద కూడా మనం మీడియం సైజ్ అండ్ స్మాల్ సైజ్ ఉన్నాయి. మనం రీసెంట్గా వచ్చిన చిన్న టాయ్స్ ఇవ్వండి, మనకి స్పేస్ లేక ఇక్కడ పెట్టాము. దగ్గర దగ్గర 120 ఐటమ్స్ దాకా ఉంటాయి. అదేవిధంగా ఈ స్పేస్ మనకు కొంచెమే గ్యాప్ ఉందండి, ఇందులో కూడా మనం బౌల్స్ పెట్టామండి. చూడండి ఒకసారి బౌల్స్, చిన్న స్పేస్ కూడా మనం యూజ్ చేసుకున్నాము. అదేవిధంగా పైన అయితే మోటార్స్, ఫిల్టర్స్, బెటర్ ట్యాంక్స్ దాని రిలేటెడ్ అన్ని మనం పైన పెట్టామండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన చిన్న షాప్లో మనం ఎలా సెటప్ చేశారో చూసారు కదండి, అంత స్టాక్ లేదు అనుకుంటారు బట్ ఎంత స్టాక్ ఉంది మీరే చూసారు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే మన నా వీడియో చూసి వచ్చిన వాళ్ళకి అండ్ సబ్స్క్రైబ్ చేసి వచ్చిన స్పెషల్ డిస్కౌంట్ అయితే పక్కా ఉంటుంది, 100% ఇస్తాను, అట్లా ఏం లేదు. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మంచి మంచి వీడియోలు చేయండి, మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి, చేస్తే నేను కూడా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ ఒక్కటి చేయాలండి.